निर्वाणी पीठम को स्वागत सुस्वागत विमर्शक आद्युड़ नांदी कनुकूरी वीरेशलिंगम पंतुल गारु वारी चर्चा ब्रउन ग्रंथ सेकरण परिष्करण शुद्धकृतुलु तयारु వంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం సాహిత్య విమర్శ మీద కేంద్రీకరించడం జరగలేదు. ఒక గ్రంథాన్ని తీసుకొని ఆమూలాగ్రం పరిశీలించి సాహిత్య విమర్శకు పూనుకోవటం అనే పనికి శ్రీకారం చుట్టినవాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారని మనం చెప్పుకునే అవకాశం ఉంది. విగ్రహతంత్ర విమర్శనం. సంస్కృత పంచతంత్ర కథలలోని విగ్రహతంత్ర కథను కొప్పండ వెంకటరత్నం అనే పండితుడు తెలుగులోకి అనువదించి 1872లో ప్రచురించడం అనేది జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు కూడా విగ్రహతంత్రం కథను అనువదించి మొదట వివేకవర్ధిని పత్రికలో ప్రకటించడం జరిగింది. 1874వ సంవత్సరంలో గ్రంథరూపంలో దానిని ప్రచురించడం అనేది జరిగింది. వీరేశలింగం పంతులు రచన కన్నా తన రచనే ఉత్తమంగా ఉందని వెంకటరత్నం పంతులే శివశంకర పాండ్యా పేరుతో ఆత్మప్రశంస చేసుకోవడం అనేది జరిగింది. ఈ విషయాన్ని పసిగట్టిన వీరేశలింగం పంతులు వెంకటరత్నం రచనలు ఖండిస్తూ విగ్రహతంత్ర విమర్శనం అనే విమర్శను 1875లో వెలువరించడం అనేది జరిగింది. ఇది మనము గుర్తుపెట్టుకునే అంశంగా స్వీకరించవలేను. ఈ విమర్శలో వీరేశలింగం పంతులు వెంకటరత్నం పంతులు చేసిన భాషాపరమైన దోషాలను ఎక్కువగా విమర్శించాడు. మరి ఉదాహరణకు తీసుకుంటే మూలంలో పక్షి విశేషంగా చెప్పబడ వర్తక శబ్దాన్ని వ్యాపారి అని తప్పుగా అర్థం చేసుకుని వెంకటరత్నం పంతులు కథను తారుమారు చేయడం, భార్య అంటే భర్తను భరించినది అని తప్పు ఉత్పత్తి అర్థాన్ని చెప్పడం, గణగణమండు దిగ్గున దుర్గమ్ము నిర్మించు వంటి వాడుకకు విరుద్ధమైన ప్రయోగాలు చేయడం మొదలైన వాటిని మనం గమనించే అవకాశం ఉన్నది. సందర్భానికి సరిపోని కథలను కల్పించడానికి కూడా వీరేశలింగం పంతులు విమర్శించడం అనేది జరిగింది. అంతేగాక దుర్నీతులను చాందస ఆచారాలను వెంకటరత్నం తమ విగ్రహతంత్రంలో విరివిగా వర్ణించడాన్ని వీరేశలింగం పంతులు గారు ఖండించడం అనేది జరిగింది. ఈ సందర్భంలో సాహిత్య విమర్శలో వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణ దృష్టి ఎలా చోటు చేసుకుందో మనం ఇక్కడ గమనించవలసినదిగా ఎంతైనా ఉన్నది. అయితే నారికేల పాకంతో సాగిన వెంకటరత్నం పంతులు భాషను మాత్రం ఆయన బహువిధాలుగా మెచ్చుకున్నాడు. అంటే పూర్తిగా చంద్రాన్వేషణ దృష్టితో కాక తనకు నచ్చిన విషయాన్ని ఖండించి వచ్చిన అంశాన్ని ప్రశంసించి వీరేశలింగం పంతులు తన సహృదయతను చాటుకోవడం అనేది జరిగింది. మరి ఇది వీరేశలింగం గారి విశాల దృక్పథానికి మచ్చుతనకగా మనం చెప్పుకునే అవకాశం ఉన్నది. పండిన వృక్షమునకే రాతి దెబ్బలు అన్నట్లు పుస్తకములు రాయివానికే విమర్శములు రాళ్ళు తాకుతూ ఉంటాయి. ఏదైనా కాసే చెట్టుకే దెబ్బలు ఎక్కువ, పనిచేసేవాడికే తిట్లు ఎక్కువ అనే సామెత మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి విమర్శలో కొంత నొప్పి కలిగినను గ్రంథకర్తకు కాలక్రమం బట్టి వాణిని గాంచటే కాక అతని మహోన్నతం చేసి విమర్శముల గురికి అందరికీ నీ వాణిగా చేయను అంటూ సాహిత్య విమర్శ రచయిత క్రమ వికాసానికి దోహదం చేయాలన్న ఉద్దేశాన్ని ఇక్కడ వీరేశలింగం పంతులు గారు ప్రకటించడం అనేది జరిగింది. సరస్వతి నారద విలాపము గురించి చర్చించుకుంటే క్షీణ ప్రబంధయుగంలోని చిత్రాబంధాది కవిత్వ రీతులను అందానుకరణ ధోరణికి నిరసనగా వీరేశలింగం పంతులు 1895లో సరస్వతి నారద విలాపము అనే లఘు కావ్యాన్ని రచించడం అనేది జరిగింది. ఈ కావ్యంలో సరస్వతీదేవి తన బాధలను నారదునితో చెప్పుకున్నట్టు కవి కల్పించడం అనేది జరిగింది. పూర్వకవులు రమణీయోక్తుల చేత అర్ధగుణ సారస్వము కల్పించుతూ తనను పోషించగా అంటే సాహిత్యాన్ని అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ కవులు రసమును నెట్టి ప్రాణము తీయుచున్నారని అలంకరణ కైతవంతో మేను కుట్టుచున్నారని సరస్వతి నారదునితో చెప్పుకొని విలపించిందట. సుందర బహురస పుష్టి వల్ల ఆనందం కలుగుతుందని కానీ వ్యర్థ పద ఆడంబరం వల్ల కానీ చిత్ర పద బంధాది అధమ తరగతికి చెందిన కవిత్వ రీతుల వల్ల కానీ పాఠకునికి నిజమైన ఆనందం కలగదని ఈ లఘుపావ్యం ద్వారా వీరేశలింగం పంతులు తమ సమకాలీనులైన కవి పండితులకు పరోక్షంగా ప్రబోధించడం అనేది జరిగింది. 1875లో వెంకటరత్నం పంతులు రచనలోని భాషాదోషాలను, అసందర్భమైన కథాకల్పనలను, ఛాందస ఆచారాల వర్ణనలను విమర్శించిన వీరేశలింగం పంతులు 1895లో కావ్యానికి రసం ప్రధానమైనదనే భావాన్ని బలంగా ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇది చాలా శుభసూచకంగా మనం చెప్పుకునే అవకాశం ఉన్నది. మరి ఆంధ్రుల కవుల చరిత్ర తీసుకుంటే కావలి వెంకటరామస్వామి ఆంగ్లంలో రచించిన దక్కన్ కవుల చరిత్రలో 46 తెలుగు కవులు చరిత్రలు ఉన్నాయని మనం గమనించాలి.
సిపి బ్రౌన్ తన తెలుగు ఇంగ్లీషు నిఘంటువుల పీఠికలో కొందరు కవులను గురించి ప్రస్తావించడమనే జరిగింది. ఆ తర్వాత గురజాడ శ్రీరామమూర్తి తెలుగులో 1876 నుంచి కవి జీవితంలో పేరుతో కవుల చరిత్రలను ప్రకటిస్తూ వచ్చారు. కానీ వీటిలో పెద్దగా సాహిత్య విమర్శ పద్ధతులు అనేవి లేవనేది మనం గమనించవలేను. వీరేశలింగం పంతులు ఆంధ్ర కవుల చరిత్ర రచనను 1886 ప్రారంభించాడు. ఆ తర్వాత జీవితాంతం వరకు పాత చరిత్రల్ని సంస్కరిస్తూ కొత్త చరిత్రలను తెరుస్తూ కవుల చరిత్ర రచనను కొనసాగించడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రధానంగా వారు కవుల స్థల కళాదులను గూర్చి చర్చిస్తూ సందర్భానుసారంగా సాహిత్య విమర్శ చేస్తూ రావడం జరిగింది. తిక్కన కవిత్వం గూర్చి ఆయన ఈ విధంగా రాశాడు. ఏమనయ్యా అంటే, ఎక్కడనే విశేషణములుంచి ఏ రీతినే పదములు ప్రయోగించి రసము పుట్టించవలయనో, ఈ కవికి తెలిసినట్లు మరి ఒకరికి తెలియదు. ఈయన కవిత్వము లోకోక్లతో కూడిన జాతీయముగా నుండును. రసదృష్టికి భాషా దోహదం చేసిన అంశాన్ని లోకోక్తులు తెలుగుదనాన్ని సాధించి తీరును అని వారు గుర్తించడం అనేది జరిగింది. సారంగుతుమయ వైజయంతి విలాసం కావ్యంలో భక్తుడు అవినీతిపరుడైన నిందారుడు కాడని సిద్ధాంతరీకరించడం జరిగింది. వీరేశలింగం పంతులు ఈ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ఇటువంటి సిద్ధాంతములే మన దేశంలో నీతికిని మతమునకు కూడా అపరిమితమైన చెరుపుగా కలుగుచున్నవని, నీతిని విడిచి మతమెప్పుడూ దేవునికి ప్రీతికరము కానే కారాదు అని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయంలో సాహిత్యం నైతిక దృష్టిని పెంపొందించాలన్న విశ్వాసంతో పాటు సంఘ సంస్కరణ దృక్పథం కూడా వెల్లడి కావడం జరిగింది. మరి ఈ విధంగా విమర్శలో ముందడుగు వేయడం అనేది కందుకూరి వీరేశలింగం పంతులు ద్వారానే మనకు తేట తెల్లమైంది. విగ్రహతంత్ర విమర్శంలో వీరేశలింగం పంతులు దృష్టి భాష, కథాకల్పన, వర్ణన వంటి కావ్య శరీరానికి సంబంధించిన అంశాలకే పరిమితం కావడం అనేది జరిగింది. అంటే కావ్యానికి సంబంధించిన బహిరంగ అంశాలు విమర్శతో తెలుగు సాహిత్య విమర్శ ప్రారంభమైందని చెప్పుకునే అవకాశం ఉన్నది. రసము కావ్యానికి ప్రాణమని సాంప్రదాయజ్ఞుల విశ్వాసము. రసదృష్టితో ఒక రచనకు సంబంధించిన అంతరంగ నిర్మాణాన్ని కొంతవరకు పరిశీలించి వారు పి దక్షిణామూర్తి కాశీపట్ల బ్రహ్మశాస్త్రి గారు ఇక్కడ ఆదులుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అంతరంగ నిర్మాణాన్ని కొంతవరకే పరిశీలించడం జరిగింది వీరిద్దరు కూడా. మరి వీరేశలింగం పంతులు గారు ప్రతి పీఠంలో ఆదులుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నవలా పీఠిక కానివ్వండి, కథాపీఠిక కానివ్వండి, కథానికా పీఠం కానివ్వండి, నాటక పీఠం కానివ్వండి, నాటిక పీఠం కానివ్వండి, విమర్శన రీతులు కానివ్వండి, గ్రంథ రచనలు కానివ్వండి, గ్రంథ రచనా రీతులను గురించి కానివ్వండి, ప్రతి దాంట్లో బహుముఖంగా తన యొక్క రచనా ప్రతిభను వెలుగులోనికి తీసుకొని ఆద్యుడిగా పేర్కొనడం జరిగింది వీరేశలింగం పంతులు గారిని. మరి పాఠకులు కానివ్వండి, చదువరులు కానివ్వండి, తెలుగు భాషా సాహిత్య అభిలాషకులు కానివ్వండి, ఆధునిక రచన చేసే రచయితలు కానివ్వండి, వివేకానందుని కందుకూరి వీరేశలింగం పంతులు గారి సూక్తిని ఒకటి గుర్తుపెట్టుకోవడం అనేది జరగాలి. చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే దాన్ని చదువరులు పాఠకులు గమనించాలి. ఉత్తమ రచనా గ్రంథాలను రచించాలంటే వీరేశలింగం గారిని స్ఫూర్తిగా తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ గీర్వాణి పీఠం ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న గంటను నొక్కండి, గంటను నొక్కడం మర్చిపోకండి. మీ స్నేహితులకు, ఇతరులకు, శ్రేయోభిలాషులకు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ విధంగానే నన్ను ఆదరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం తత్సత్, ఓం శాంతి శాంతి శాంతి, శుభం భూయాత్.